దైవదర్శనం పొంది దాని కొరకు ప్రార్థించి ఆ దర్శనమును నెరవేర్చి అనేకుల కన్నీరు తుడిచి ఆదరించిన దైవజనులు పాల్ ఇమాన్యుయల్ గారు గత గురువారం పరిచర్యలన్నీ ముగించుకొని అలసిపోయి నిద్రించుచుండగా తెల్లవారు జామున గోదావరి జిల్లా వరదల్లో మునిగిపోయిన గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించాలని దేవుడు ప్రేరేపిస్తున్నారు ఆ ప్రేరేపణను బట్టి లేచి దేవుని సన్నిధిలో ఆ ప్రజల కొరకు కన్నీటితో ఎంతో సమయం ప్రార్థనలో గడిపారు వరదల్లో మునిగిపోయిన గ్రామాలు దిక్కుతోచని స్థితిలో ఆకలితో సాయం కోసం ఎదురు చూస్తున్న ఆ ప్రజల వీడియోలను చూసి చలించిపోయారు ఇంకా వేదనతో మరలా ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించారు ఉదయమున లేచి ఆ ప్రజల కొరకు ఏమైనా చేయాలి అని తపన ఆలోచన అప్పటికే క్రైస్ట్ టెంపుల్ 4వ వార్షికోత్సవం జయకరంగా జరిగించి ఆ ఖర్చులన్నిటిని చెల్లిస్తూ విశ్వాసముతో నిండి ఉన్న దైవజనులకు మరొక సవాలు ముందు ఉంది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి వారి ఆకలిని కొంతైనా తీర్చాలి నేను నా దేవుని ప్రేమను వారికి చూపించాలి అని తన వద్దనున్న కొద్ది ధనంతో కొన్ని నిత్యావసర వస్తువులు తీసుకురమ్మని పంపారు కనీసం 500 మంది కుటుంబాలకు దాదాపు 25 మంది దైవజనులకు ఒక్కొక్కరికి సుమారుగా 1000 రూపాయలు పైగా ఖర్చుతో సాయమందించాలని దైవజనుల ఆలోచన అన్ని అద్దెలతో ఎటువంటి విదేశీ సహాయాలు లేకుండా కేవలం క్రీస్తు కృపతో సంఘాన్ని నడుపుతున్న ఒక సేవకునికి ఇది భారమే అందుకే ప్రార్థనతో ప్రభు సహకారం కోరారు ప్రార్థనలో దేవుడు తనను ప్రేరేపించిన ప్రకారం శ్రేష్ఠ ఫౌండేషన్ ద్వారా క్రైస్ట్ టెంపుల్ సంఘానికి పిలుపునిచ్చారు మన దైవజనులు పాల్ ఇమాన్యుయల్ గారు దైవజనుల మాటకు స్పందించిన సంఘం వారి వారి స్తోమతకు తగినట్టు బియ్యం ఇతర వస్తువులు బట్టలు తమకు తోచిన విధంగా సహాయం అందించారు ఆదివారం ఆరాధనలు ముగిసిన తర్వాత ఆ రాత్రి సంఘమంతా అన్నిటినీ ప్యాక్ చేసి లారీలో లోడ్ చేసుకుని కొంతమంది యవనస్తులు 35కు మందికి పైగా వాలంటీర్లతో సోమవారం తెల్లవారుజామున భద్రాచలం బయలుదేరారు సోమవారం ఉదయం సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం అవతల ఉన్న ట్రైబల్ ఏరియాకు చేరారు కరెంటు లేక బట్టలు లేక ఆహారం లేక నలిగిపోయిన వారిని వారి పరిస్థితిని చూసి చలించిపోయారు ప్రార్థన చేస్తాం ఎప్పుడైతే టీవీల్లో వార్తాపత్రికల్లో మీ గురించి విన్నప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చాలని సో ఎవరికైనా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మా జ్వరాలు కానీ వాంతులు కానీ విరోచనాలు కానీ మీ కొరకు మందులు ఇంజెక్షన్స్ కూడా తీసుకొచ్చాను డాక్టర్లు గారు కూడా వచ్చారు ఇక్కడికి వరదల వల్ల మేము చాలా నష్టపోయినాం యేసుప్రభు వారు వచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకున్నారు అని కొంచెం ఇచ్చారు మాకు పిల్లా జలతో చాలా బాధపడుతున్నాం బియ్యం లేకపోతే చాలా బాధపడుతున్నాం ఈ మన క్రిస్టియన్ సోళ్ళు చాలా చాలా మంచిగా చెప్పారండి మంచిగా ఇచ్చారు ఇలాంటి సాయాలు ఆ దేవుడు మీకు ఇవ్వాలా మీ గురించి మాకు ఇవ్వాలా అసలు ఇలాంటి సాయం మాకు దొరకడం కూడా చాలా అదృష్టం బాగా దెబ్బతిని అన్ని గుడు గోద ఇల్లు వాకిలు ఏమి లేకుండా దెబ్బతిని ఇది అయిపోయాను అందున దానివల్ల ఇటు దీనికోసం వచ్చినామండి ఒక
ఊరంత కొట్టపోయింది ఆ ఇల్లు మునిగిపోయిన అన్ని పోయిని అయ్యా నాకేమీ లేదు అయ్యా సాయం చేయండి అయ్యా నా కొడుకు అవసరంట అయ్యింది నా పెనిమిటి బాగమైపోయింది మాకు బాధ ఉంది అయ్యా ఎవరు చూసే దిక్కు లేదు మాకు తోడు లేదు ఎవరు లేదు తండ్రి నాకు నా కొడుకు అవిటోడైపోయింది గోదావరి వచ్చింది ఇల్లులు మొత్తం మునిగిపోయింది ఏం లేవు కట్టుబట్టలతో బయటకు వచ్చింది ఒక పిల్ల జల్లతో అందరితో ఏం లేవు ఆ ఇంట్లోకి వచ్చి చూడండి ఏం లేవు అందరికి తిక్కులేని వాళ్ళం అయినట్టు ఆయన మీలాంటి సాయం చేసి తప్ప మాకేం లేవు మేమేమి ఇంట్లో నుంచి ఒక్క సామాన్లే బట్టలే ఏం తెచ్చుకోలేదు సార్ మేము మీరు ఇచ్చిన వ్యవసాయం చేస్తే మేము కొంచెం బతుకుతాం సార్ ఏం లేకుండా వచ్చినాం సార్ మేము ఈ సాయం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎన్నో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరికి కూడా కొంతమందికే సాయం అందింది కొంతమందికి ఎవరికి కూడా సాయం అందింది లేదు కానీ దేవుడి బిడ్డలకి ఈ రకంగా మాకు సాయం చేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయం చేస్తున్న అయ్యగారికి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఆపదలో ఉన్న వారికి మంచి దేవుని కృపను బట్టి మంచి సహాయం అందించారు దైవజనులకు అందరికి కూడా వందనాలండి సహాయం అందించినందుకు థ్యాంక్ యూ అండి వాళ్ళు సహాయం చేసిన సంఘ బిడ్డలకు అందరికీ అయ్యగారికి అమ్మగారికి అక్కడ సంఘానికి కూడా వందనాలు తండ్రి మాకు ఎంతో సహాయం చేశారయ్యా మీ వరద బాధ్యతలుగా ఎంతో ఇబ్బందులలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాది బుర్గంపాడు మా ఇల్లులు అన్నీ కూడా ఇలా అయిపోయిన సందర్భంగా వీళ్ళు ఇలా మాకు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంది వీళ్ళందరినీ ఆదుకోవడం చాలా సంతోషం బియ్యాలు పోయినాయి పచ్చళ్ళ పోయినాయి అద్దాలు కూలర్లు ఫ్రిడ్జులు అన్నీ పోయినాయి మొత్తం కోల్పోయినాం సార్ మేము ఎవరు సాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాం సార్ క్రైస్ట్ టెంపుల్ ద్వారా మాకు ఈ సహాయం అందించిన అయ్యగారులకు అందరికీ వందనాలండి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మేము ఎన్నో బాధల్లో ఉన్నామని వరద వచ్చి అంతో బాధలో ఉన్నాక ఈ సాయం చేసిన వారికి వందనాలండి బుర్గంపడి మండలం బుర్గంపడి గ్రామం అండి ఈ విధంగా ఎప్పుడు ఫ్లడ్ రాలేదు మీరందరూ సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా కోల్పోయామండి ఇదికంత సాయం అయినా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఏమీ లేవు అన్ని వరదలకు కొట్టకపోయినాయి సార్ మీరు ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ నా పేరు కేవీ రమణ మాది అంబేద్కర్ కాలనీ బుర్గంప హాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర దగ్గరగా ఇటువంటి గోదావరి మా చిన్నప్పుడు 86లో వచ్చింది ఊరు మొత్తం మునిగిపోయినప్పుడు మా నాయనలు చెప్పేవాళ్ళు మేము చిన్నవాళ్ళం అంట మళ్ళీ జూలై మాసంలోనే వచ్చింది ఇటువంటి ఫ్లడ్ ఇది భయంకరమైన ఫ్లడ్ మేము చూస్తా చూస్తూనే ఉన్నాం సామాన్లు సర్దుతూనే ఉన్నాం ఏదో కట్ట దిగినట్టుగా చెరువు కట్ట దిగినట్టుగా వచ్చేసింది మేము కట్టుబట్టలతో సర్టిఫికెట్లు ఒక రెండు జతల బట్టలు అంతే అవి మొత్తం రెండు బ్యాగులు వేసుకుని బయటకు వెళ్ళిపోయినాం అయితే మేము ఇంత విపత్తు వస్తుందని ఊహించరా దగ్గర దగ్గరగా ఇది 73 అడుగులు వచ్చింది ఇది కని వెని ఎరగని రీతిలో ఇంత రావడం మేము చాలా అసలు సర్వం కోల్పోయాం మేము ఒక్కలాను కాదు ఊరు ఊరు మొత్తం కూడా గోదావరి మరియు ఇక్కడ కిన్నరసాని రెండు నదుల సంగమంగా ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గరగా వ్యవసాయ పొలాలు నార్లు పోసుకున్న నార్లు పోయినాయి పత్తి పోయింది అన్ని పంటలు మునిగిపోయినాయి ఇండ్లు ఇండ్ల మొత్తం మీద నుంచి గోదావరి వరద పారింది ఇటువంటి విపత్కర పరిస్థితులలో చాలా సర్వం కోల్పోయి గొడ్డు గోద పిల్ల జల్ల చాలా అవస్థలు పడి చాలామంది నానా రకాల అంటువ్యాధులతో బాధపడుతున్నారు క్రైస్ట్ టెంపుల్ పాల్ ఇమ్మాన్యుయల్ గారు ఇటువంటి వరద సహాయం చేయడం చాలా మంచి శుభ పరిణామం చాలా ఈ ఇటువంటి ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇటువంటి వరద పరిహారం కానివ్వండి చాలా సంతోషించదగం అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ
వరదలు చన్ని కొట్టుకుపోయిన అయ్యార్ ఫాస్ట్ గారు మాకు ఇదిగో దేవుడి దయ వల్ల ఈ సహాయం చేశారు। బట్టల బియ్యం ఉప్పు పప్పు అన్ని ఇచ్చినారు అందరికి కూడా వందనాలు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దేవుడు మిమ్మల్ని అందరిని ప్రేమిస్తున్నాడు జరిగినటువంటి దుర్ఘటన బట్టి ఇక ప్రతికూల వాతావరణాన్ని బట్టి మేము కూడా ఎంతగానో చింతిస్తున్నాం కానీ ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఆయన నిన్ను విడివడు ఎడబాయనని వాగ్దానం చేశాడు కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చేటువంటి దేవుడు నిజంగా నయోమి తన జీవితంలో కోల్పోయింది కానీ తిరిగి రూతు ద్వారా మరలా గొప్ప ఆశీర్వాదాన్ని నయోమి పొందుకోగలిగింది యోబు కూడా తన జీవితంలో కోల్పోయినటువంటి దాన్ని దేవుడు రెండంతల దీవెనతో నింపాడు కాబట్టి మీ జీవితంలో విచారించొద్దు ప్రభు వారిని నమ్మి ఉంచండి వాక్యాన్ని విడిచిపెట్టద్దు ప్రార్థన విడిచిపెట్టద్దు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టద్దు దేవుడు దీవిస్తాడు ఇంకా మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ఎందుకు మేము వచ్చామంటే ఏదో మీకు వస్తువులు ఇచ్చి మీ ఏదో ఫోటోలు తీసుకోవాలని కాదు కానీ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని ప్రార్థనాపూర్వకంగా మీకు బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని ఆదరించాలని దేవుడి పక్షాలు ఉన్నాడు ఎవరు మనల్ని విడిచిపెట్టినా ప్రభు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అనేటువంటి సందేశాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతం రావడం జరిగింది సో శ్రేష్టమైనటువంటి ఈ యొక్క గ్రోసరీని తీసుకోనండి ప్రార్థన చేయండి సో మా పరిచర్య కోసం ప్రత్యేక నాడు ప్రాంతంలో ప్రార్థన చేసుకోండి ఆ తర్వాత లోకల్గా దేవుని యొక్క పరిచయలో వాడబడుతున్న లాజరస్ గారు రాష్ట్రమ్మ గారు వారి కుటుంబం కొరకు చేరుకుంటున్నారు బూర్గుంపాడు తోటపల్లి గన్నేరుగైపాడు నల్లగుంట నందిగామ ప్రాంతాల్లోని ప్రజలను చూసి ఒక్కొక్కరిని పలకరిస్తూ వారికి
ఒక్కొక్క కుటుంబమునకు 15 రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, బిస్కెట్ ప్యాకెట్స్, సబ్బులు, సన్ ఫ్లవర్ ఆయిల్, మిల్క్ బ్రెడ్, దుప్పట్లు, బెడ్ షీట్స్, టవల్స్, చీరలు, ప్యాంట్స్, షర్ట్స్ దాదాపు 600 కుటుంబాలకు శ్రేష్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రైస్ట్ టెంపుల్ టీమ్ భద్రాచలం మరియు పరిసర ప్రాంతములలో పంచిపెట్టారు. వారి క్షేమం కొరకు ప్రార్థించారు. ఇలాంటి విపత్కర వరదల సమయాల్లో ప్రజలు అనారోగ్యాలకు గురవడం సర్వసాధారణం. అది ముందుగానే గ్రహించిన దైవజనులు తనతో పాటు ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా తీసుకెళ్లారు. వెళ్లిన ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉచితంగా మందులను పంపిణీ చేసి ప్రభు ప్రేమను క్రియలలో చూపించారు. ఈ పెద్ద కార్యక్రమం జరిగించుటకు మీ సమయం, సహాయం, సంపదను అందించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున కృతజ్ఞతలు. ప్రార్థించి సహకరించిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రభు సేవలో క్రైస్ట్ టెంపుల్ సభ్యులు మరియు శ్రేష్ట ఫౌండేషన్. కృష్ణా గుంటూరు పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. ఖచ్చితమైన జీవితాన్ని మార్చే అపోస్తలుల బోధ వినాలనుకుంటున్నారా? నీ భవిష్యత్తు ఎంతో ఆనందదాయకంగా ఉండాలంటే ఈ రోజు తీసుకున్న నిర్ణయమే. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుండి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కావాలా? ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధిస్తూ పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించాలని ఉందా? ఆధ్యాత్మిక సలహాలు, కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? అయితే రండి, క్రైస్ట్ టెంపుల్ జీవము గల దేవుని సంఘం మీ కొరకే. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30, రెండవ ఆరాధన ఉదయం 10:00, మూడవ ఆరాధన సాయంత్రం 6:30. ఇప్పటికే వేలాది మంది ప్రజలు గొప్ప స్వస్థత, విడుదల, దైవిక దీవెనలు పొందుతున్నారు. యవ్వన కాలములో ప్రపంచ వ్యాప్తముగా బహుబలముగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ పాల్ ఇమాన్యుయల్ గారు, సిస్టర్ నిస్సీ పాల్ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ప్రతి ఆదివారం కమ్యూనిన్ సర్వీస్. దూర ప్రాంతాల వారికి ప్రేమ విందు కలదు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 888-600-999. క్రైస్ట్ టెంపుల్ పరలోకపు గవిని ఇదే. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.